తల కింద ఉంది ఓకే నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి 16/11/2018 నాడు కృష్ణపాల్ అని చెప్పేసి వారి ఇంట్లోకి నావభావం వచ్చిందని చెప్పేసి ఇది వనపర్తి జిల్లా రామ్నగర్ కాలనీలోకి వచ్చిందని చెప్పి ఫోన్ చేసినండి. ఇప్పుడు ఇందాక చూసినాం కదా మనం ఈ నావభావం పట్టుకోవడం జరిగింది. మనకు స్నేక్ కాలర్ వచ్చేసి మీ పేరండి? నా పేరు భాస్కర్. భాస్కర్ వచ్చేసి మనకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చిందండి. మీరు ఎవరికైనా పాములు పడితే దయచేసి చంపొద్దండి, ఎందుకంటే పాముల నుంచి కూడా మనకు భవిష్యత్తులో మంచి మంచి మెడిసిన్ తయారవుతుంది. సో పాములు కూడా మనకు పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయి, కాబట్టి దయచేసి ఎవరు పాములు చంపొద్దండి. అన్ని పాములు కూడా విషపూరితమైనవి కావు, కేవలం మన దగ్గర 5 రకాల పాములు మాత్రమే విషపూరితమైనవి, మిగతావన్నీ కావనమాట. సో అందుకొరకు ఇది నాకు పాము అండి. మీకు ఎవరికైనా ఇట్లా ప్రమాదశాత్తు ఎవరికైనా పాము ఇట్లా గడిచినట్లయితే వారికి ధైర్యం చెప్పండి, వారిని భయపెట్టొద్దండి. ధైర్యం చెప్పి డైరెక్ట్గా ప్రభుత్వ ఆసుపత్రికి పోవాలి. అట్లా కాకుండా మనం నాటు వైద్యం తీసుకోవడం లేదంటే మనం పోయి మంత్రాలకు తంత్రాలకు పోతే ప్రాణాలు పోతాయండి. సో పాము గడిచినట్టే వెంటనే మనం అతనికి ధైర్యం చెప్పి ప్రభుత్వ ఆసుపత్రికి ఇట్లా తీసుకపోతే అక్కడ వైద్యం ఉంటుంది, వైద్యం చేయించుకుని మనం పూర్తిగా కోలుకొని బతకడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా? మీకు ఎవరికైనా పాములు కనబడితే దయచేసి చంపకుండా నా నెంబర్కి సమాచారం ఇవ్వండి. నా నెంబర్ వచ్చేసి 9985455256. నేను వనపర్తి పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.